السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి కొంతమంది సహాబాలు ఒకసారి ప్రయాణం చేశారు. దీని గురించి అనస్ రజల్లా గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. మేము ప్రయాణంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంట ఉన్నాము. మాలో కొందరు ఉపవాసంతో ఉన్నారు, కొందరు ఉపవాసంతో లేరు. మేము వేసవి కాలంలో ఒకచోట దిగాము. ఉపవాసంతో ఉన్నవారు బలహీనత వల్ల మేణువాల్చారు, అంటే రెస్ట్ తీసుకోవడానికి కొంచెం కూర్చోవటమో పడుకోవడానికో మొత్తానికి తీసుకున్నారు. ఉపవాసం లేని వారు నిలబడి ఉన్నారు. టెంట్ వేసి గుర్రాలకు నీళ్లు తాగిపించారు. ఇది చూసిన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈరోజు ఉపవాసం లేని వారు పుణ్యం దోచుకున్నారు అని అన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఉపవాసం ఉండాలి అనేటటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో వారు ఉపవాసం ఉన్నారు. ఇంకొకటి, ఉపవాసం లేనివారు అంటే ప్రయాణం కాబట్టి లేకుండా ఉన్నవారు కూడా ఉన్నారన్నమాట. దానికి ఇది కూడా అల్లా యొక్క ఆజ్ఞ, ప్రయాణంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండకపోవటం. సో ఇది వాళ్ళు ఇక్కడ అల్లా వాక్యాన్ని వాళ్ళు కూడా ఇక్కడ పాటించారు. అది కూడా అల్లా వాక్యమే, ఇది కూడా అల్లా వాక్యమే. కానీ ఎవరైతే ఉపవాసం లేరో వాళ్ళు అల్లా వాక్యాన్ని పాటించినట్లు అవుతుంది, మరియు ఉపవాసంలో ఉన్నవారికి సహాయం చేసినటువంటి పుణ్యం దొరుకుతుంది. రెండో ఇంకొకటి, వీరు మిగతా రోజుల్లో తర్వాత రోజుల్లో ఆ యొక్క ఉపవాసాన్ని కూడా పూర్తి చేసుకోవాలన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అంటే ఉపవాసం లేకుండా ప్రయాణంలో తమ మిత్రులకు సేవ చేశారు, వాహనాలకు అంటే ఆ యొక్క గుర్రాలకు నీళ్లు తాపించారు, టెంట్లు వేశారు, వీరికి ఎక్కువ పుణ్యం లభించింది. అంటే ప్రయాణంలో మిత్రులకు సేవ చేస్తే అధిక పుణ్యం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపవాసంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి హాని కలిగించకుండా, వారిని తిట్టకుండా, కొట్టకుండా, వారిని హింసించకుండా, వారిని బాధ పెట్టకుండా, వారిని ఇబ్బందులకు గురి చేయకుండా, ఇంకా వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల వారికి ఇఫ్తారీ సహాయం కానీ లేదా ఇంకేదైనా సహాయాలు కానీ, నమాజుకు సంబంధించిన కానీ, ఖురాన్ చదువుకునేటటువంటి వెసులుబాటు ఇవ్వటం కానీ, ఇంకేదైనా అవకాశాలు వాళ్ళకి మద్దతు చేయటం వల్ల ఉపవాసం లేనటువంటి వారికి కూడా ఉపవాసం ఉన్నవారికి చేసే సహాయం ఎంతో గొప్పది అని మరి ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అందుకే మనతోటి ఎవరైనా ఉపవాసం ఉన్నారు అని తెలిస్తే కనుక వారికి, వారిని గౌరవించి వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల వారితో పాటు ఆ యొక్క ఉపవాసం ఉన్నవారితో పాటు ఉపవాసం లేనటువంటి వారికి కూడా వారికి చేసే సేవ వల్ల సహా పుణ్యం దొరుకుతుంది అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అల్లా మనందరి యొక్క పాపాలను క్షమించాలి, ఐ మీన్ అల్లా మనందరికీ సరైన మార్గం ప్రసాదించాలి, ఐ మీన్ అల్లా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించిన వల్ల, ఐ మీన్ అల్లా మా అందరి యొక్క ఉపవాసాలు, నమాజులు, సదకా ఖైరాతులు, దువాలు స్వీకరించడం వల్ల, ఐ మీన్